యొక్క చెల్లెలు. కేసీఆర్ గారు తన బిడ్డకు తప్ప ఈ రాష్ట్రంలో ఏ మహిళకు గౌరవం ఇయ్యలేదు. తన బిడ్డకు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించలేదు. అంటే మంత్రివర్గంలో స్థానం పొందడానికి మహిళలకు మహిళలకు అర్హత లేదా, ఆ యొక్క సమర్థత లేదా, ఎందుకు ఇవ్వలేదు మహిళలకు? ఈరోజు మహిళల గురించి ఎంత చిన్న చూపుతో మాట్లాడతారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు కేసీఆర్? అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? మేము అడిగినాం, అయ్యా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, సోనియా గాంధీ ఇచ్చిందని తెలంగాణ అసెంబ్లీలో నువ్వు మాట చెప్పు అంటే, అవును సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, ఆ మాటను ఎవ్వరము కాదనలేము. సోనియా గాంధీ గారు అనుకోకుండా తెలంగాణ రాకుండే ఆ ముందందుకే తెలంగాణ వచ్చింది, అది తప్పకుండా ఎవరమైనా చెప్పుకోవాల్సిందే, తెలంగాణ వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే. జిస్కా ఖాయ ఉస్కా గాయ అనేటటువంటి మాట కూడా అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి జిస్కా ఖాయ ఉస్కా గాయ అన్నాం, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందన్నాం. మరి తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా అన్నాం, మెర్జ్ చేయలేదు మోసం చేసినాం. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టింది, అధికారం కోసం పుట్టలేదన్నాం. తెలంగాణ ఇయ్యంగానే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ అన్నాం. మాట మాటలో మోసమే, ప్రతి మాట కూడా మోసమే. తెలంగాణ ప్రజలకిచ్చిన ప్రతి మాటను కూడా మోసం చేసుకుంటామనేటువంటి కేసీఆర్, మరి ఆయన కొడుకు ఏమన్నారు సోనియా గాంధీని అడ్డం వచ్చినట్లు మాట్లాడిండు. ఆ కేటీఆర్ ఏమంటారు, ఆ బొమ్మ సోనియమ్మ బొమ్మ అమ్మ నా బొమ్మ అనే మాట మాట్లాడతారు. ఆ అర్హత కేటీఆర్ కుందా? ఆ స్తోమత సోనియా గాంధీ గారి పేరు మీద ఈరోజు ఆ కుర్చీలో మీరు కూర్చున్నారే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక మీరు అందరు కుటుంబ సమేతంగా పోయి కాళ్లకు దండాలు పెట్టొచ్చిందే, ఆ విషయాలన్నీ మీరు మర్చిపోయినరా? అంటే రాజకీయాల కోసం ఓట్ల కోసం ఏ గడ్డైనా మేము తినడానికి సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ పార్టీ చెప్తున్న విషయాన్ని మహిళా మణులందరూ అక్క చెల్లెళ్ళు అందరం మనం గుర్తించాలి. ఈరోజు తెలంగాణ గౌరవం కాపాడుకోవాలి, తెలంగాణ గౌరవాన్ని మనం భారతదేశంలో నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక నిన్న కాక మొన్న మా దగ్గర పెద్ద సభ జరిగింది, సభలో టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఆ విమర్శల పాపం ఆయన తీసుకోలేడు. ఆయన ఏమో అందరిని తిట్టొచ్చు, మా పిసిసిని తిట్టొచ్చు, మమ్మల్ని తిట్టొచ్చు, ఇంకెవరైనా తిట్టొచ్చు, మా సోనియా గాంధీని తిట్టొచ్చు, మా రాహుల్ గాంధీని తిట్టొచ్చు. ఈయనకట మొత్తం ఎవరైనా రాసిచ్చినట్టు తిట్టనీకి కాగితం, నీవయా నీ తిట్టనీకి హక్కు ఉంది ఎవరైనా తిట్టని, ఈయనకి ఎవరో కాగితం రాసిచ్చినట నువ్వు తిట్టు ఇష్టం వచ్చినట, నిన్ను మాత్రం ఎవరు తిట్టరాదు. ఆయన తిట్టే మాటం తప్పంట పాపం, ఆయన తిడితే ముఖ్యమంత్రి తిడతారయా అని పిసిసి ప్రెసిడెంట్ అడుగుతాడు. అంటే ఒక పిసిసి అధ్యక్షుణ్ణి మరి నీవైతే నోటుకు వచ్చా కూయొచ్చా అని నువ్వేమన్నా ఇప్పుడే నువ్వేమో ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది నీకు ఏం భాష మాట్లాడాలో నీకు హోష్ లేదా? నీకు హోష్ ఉండి మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రిని అనుకోని మాట్లాడినావా? లేకుంటే మామూలు తెలంగాణలో ఒక ఏదో ఒక మామూలు వ్యక్తిని నోటుకు వచ్చేటో తిట్టొచ్చని మాట్లాడినావా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు నీ భాష సక్రమం లేకుంటే నిన్ను చూసి ఇతరులు నేర్చుకుంటే అది తప్ప. జైసా రాజా వైసా ప్రజా, నువ్వెట్లా మాట్లాడితే నీ లెక్కనే మంది మాట్లాడతారు. నువ్వు రాజు లెక్క నేనేమైనా అంట, నేనేమైనా చేస్తా అంటే ఈరోజు నువ్వు అనే మాటలన్నీ తీసుకోనికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మొన్నటికి మొన్న మేము సభలో పెట్టి టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇక్కడ వచ్చి చెప్పాలి మాట్లాడని గట్టిగా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పకుండా అరుణమ్మ ఏమన్నాను, అరుణమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. అంటే నువ్వు ఒక తెలంగాణ ఆడపడుచును పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటావా? నీ ఇంట్లో నీ ఆడపిల్లలు ఎవరైనా అంటే ఊకుంటావా నువ్వు? నీ ఇంట్లో నీ ఆడపిల్లలు ఎవరైనా ఆ మాట అంటే నువ్వు ఊకుంటావా? తెలంగాణ మహిళలు ఈరోజు కేసీఆర్ కు తెలంగాణ మహిళలను గౌరవించలేని ఒక ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నావు, మహిళలే గౌరవించలేనటువంటి వాడు
రేపు ఓటు అడిగే హక్కు ఉందా? మళ్ళీ ముఖ్యమంత్రి కోసం ఆరాటపడేటటువంటి అవసరం ఉందా? అటువంటి వాని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాసనసభ్యులమైనటువంటి మాటే ఈ రాష్ట్రంలో గౌరవం దక్కకుంటే మామూలు స్త్రీల యొక్క పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బండారం బయట పెడతారట. ఏం బండారమాయా బయట పెట్టేది నువ్వు? ఏందాయా బండారం నువ్వు బయట పెట్టేది? ఏందాయా బండారం అంటే ఏదో చెప్పుగా, బండారం ఏందో మాకు చెప్పరాదు. ఆడే బయట పెట్టాను ఉంటివి, ఇప్పుడు నాపిండా నేను ఆ బండారం ఏందో మీటింగ్లోనే చెప్పిండి అయిపోయినా ఏం భయపడిస్తున్నావా? అంటే నేను ఇట్లా భయపడిస్తే నన్ను నోరు మూసుకుంటారు అనుకున్నావా? ఏం బండారం బయట పెట్టు, బయట పెట్టు, నీకు దమ్ము ఉంటే బయట పెట్టు, ఏముందో చెప్పు. బెదిరించి తెలంగాణ ప్రజలను బెదిరించి ఓట్లేపించుకునికే ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావంటే ఇటువంటి బెదిరించడాలను గద్దెదింపని ఇంకా తెలంగాణ ప్రజలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.